సెకండ్ టైం మనం అడిగినాం డైరెక్టర్ గారిని అడిగినాం, సిబిఐ డైరెక్టర్ గారిని ఆడియో వీడియో రికార్డింగ్ కావాలని చెప్పి అడిగినాం. రెండుసార్లు మనకు ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో మనం మూడోసారి మరి హానరబుల్ హైకోర్టును అప్రోచ్ కావడం జరిగింది. మరి ఎవరికైనా ఒక కామన్ మ్యాన్ కొంటే రైటే కదా, రెండుసార్లు ఏజెన్సీని అడిగినా వాళ్ళు పట్టించుకోలే, మూడోసారి మరి హానరబుల్ హైకోర్టును అందరి మాదిరి నేను కూడా అప్రోచ్ అయినా. మరి ఇవాళ కోర్టు ప్రొసీడింగ్స్ ఏం జరిగినాయనేది నేను ఇప్పటిదాకా లోపల ఉన్నా కాబట్టి నాకు స్పష్టంగా ఏం జరిగినాయనేది నాకు ఇప్పటిదాకా తెలియదు. నేను కూడా కనుక్కోవాలి, ఇప్పుడే బయటకు వచ్చా కాబట్టి నేను కనుక్కోవాలి, ఫైండ్ అవుట్. మండే వరకు మీకు నాట్ టు అరెస్ట్ ఇచ్చింది, మళ్ళీ వాళ్ళని కూడా మండే రోజు ఆర్టిస్టులు అవన్నీ కూడా మీ గతంలో మీరు పిటిషన్లు అడిగారు కదా, ఫస్ట్ ఎంక్వైరీ సెకండ్ ఎంక్వైరీ అవి కూడా సబ్మిట్ చేయమన్నారు. ఏం సార్ మీరు అంటే మీరు పిటిషన్లు కూడా కొంతమంది పైన ఎలిగేషన్ చేశారు హత్యకు సంబంధించి. చాలా స్పష్టంగా ఈ విచారణ తప్పుదోవ పడతా ఉందని చెప్పి నేను లాస్ట్ టైం కూడా మీకు క్లియర్గా చెప్పిన గూగుల్ టేక్అవుట్ లాంటి, నేను లాస్ట్ టైమే చెప్పిన అది గూగుల్ టేక్అవుట్ కాదు, టీడీపీ టేక్అవుట్. ఇటువంటి ఒక ఫాల్స్ ఎవిడెన్స్ పెట్టి అన్యాయంగా ఇన్నసెంట్ పీపుల్ని ఇంప్లికేట్ చేయడం అనేది తప్పు. ఈ ఇన్వెస్టిగేషన్లో చాలా కీలకమైన అంశాలను పక్కన పెట్టి సిల్లీ అంశాలను సిల్లీ మోటివ్స్ను తెచ్చి అట్రిబ్యూట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగా మీకేమన్నా కొత్త ఏమో కానీ మా జిల్లా వాళ్ళకైతే కనుక అసలు ఎంపీ టికెట్ ఒక మోటివ్ అంటే నవ్వుతారు మా జిల్లాలో. కారణం ఏంటంటే వివేకం సారు చనిపోయే రోజు కూడా దాదాపు మైదుకూర్ కాన్స్టిట్యూన్సీలో చాపాడు మండలంలో ఒక 300 ఇళ్ళు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామ్ రెడ్డి గారికి ఓటేయండి, ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డికి ఓటేయండి అని చెప్పి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినారు. ఆయన కావాలంటే ఆ ఇండ్లు తిరిగి అడగచ్చు, వీళ్ళు పిలిచి అడగరు. ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామ్ రెడ్డి గారిని పిలిచి వెరిఫై చేసుకోవచ్చు, స్టేట్మెంట్ తీసుకోవచ్చు, వీళ్ళు తీసుకోరు. అంటే కేవలం వీళ్ళ కుట్రలకు ఉపయోగపడే స్టేట్మెంట్స్ మాత్రమే తీసుకుంటారు తప్ప నిజాలను వెల్లడిపరిచే స్టేట్మెంట్స్ తీసుకోరు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అట్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను సరిగ్గా మద్దతు ఇవ్వలేదని చెప్పి నా మీద అభియోగాలు వేశారు. నేను అడుగుతున్నా దాదాపు 800 పైచీలకి ఎమ్మెల్సీ ఓటర్లు ఉన్నారు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, మీరు పిలిచి అడగండి అందరినీ, ఏ ఒక్కరైనా మీకు నా మీద నెగిటివ్గా చెప్తారేమో కనుక్కోండి. అది చేయరు, కేవలం హియర్సే స్టేట్మెంట్స్, ఒక అప్రూవర్ థియరీ, ఒక కట్టుకథను అడ్డం పెట్టుకొని ఈ రకంగా విచారణను ఒక పర్సన్ టార్గెటెడ్గా ఈ విచారణను ముందుకు తీసుకొని పోవడం అనేది ఇది చాలా తప్పు.